ఆశ్వయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి దాన్ని ధనత్రయోదశి అన్నారు ధనత్రయోదశితో దీపావళి ప్రారంభమవుతుంది ఆ తర్వాత మనకి చతుర్దశిని నరక చతుర్దశి అమావాస్యని దీపావళి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ అంటే భగినీహస్త భోజనం ఏదైతే ఉందో ఈ ఐదు రోజులతోటే దీపావళి అవుతుంది అందులో ధనత్రయోదశి ఏంటంటే మనకి పూర్వం పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి దీపావళి సమయంలో ఉద్భవించినట్టుగా అందుకనే దీపావళి ఈ ఐదు రోజులు సాయంత్ర సమయంలో కాలంలో లక్ష్మీదేవిని పూజించడం శాస్త్రం ఇంకా రెండవది నరక చతుర్దశి ప్రాగ్ జ్యోతిష్పురం అని ఉంది దాన్ని అస్సాం అంటారు ప్రెసిడెంట్ అంటే నార్త్ ఈస్ట్లో ఉంది అక్కడ నరకాసుడు అనేటువంటి రాక్షసుడు దేవతల్ని ఋషులని అలాగే జనాలని ఇబ్బంది పెడుతూ ఉండడం ఆ నరకాసురుడు తన తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలో తనకి చావు లేదనేటువంటి వరం ఉండడం అలా సత్యభామతో ప్రాగ్జ్యోతిష్పురానికి శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ నరకాసుడిని సత్యభామ చేతిలో సంహరించడం తల్లి చేతిలో చనిపోయిన తర్వాత ఆయన బాధపడినప్పుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాగా ఈ రోజు నుంచి నన్ను ఎవరైతే తలుచుకుని ఈ కథను ఎవరైతే వింటారో వారికి అంతా ఆరోగ్యం శుభాలు కలగాలి వరం అడగడం ఇదంతా జరిగినటువంటి కథ నరక చతుర్దశి అసలు నరక చతుర్దశి రోజు ఏ అయినా ఏం చేయమన్నది శాస్త్రం నరక చతుర్దశి రోజు తైలాభ్యంగన స్నానం చేయాలి అంటే అంటే నువ్వుల నూనెని శరీరం మొత్తం మర్దన చేసుకుని సున్ను పిండితో ఇది చేసుకుని తలకి నువ్వుల నూనెతో రాసుకుని అప్పుడు తల స్నానం చేయాలి ఇది తైలాభ్యంగన స్నానం చేస్తే వారికి ఆరోగ్యం కలుగుతుంది వారికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష దోషాలు కలుగుతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి ఇందులో ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి లక్ష్మీదేవిని పూజించాలి సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించాలి ఇది నరక చతుర్దశి ఇంకా దీపావళి రోజు విశేషంగా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తాం అందులోనూ జ్యోతిష్ శాస్త్రంలో మూడున్నర ముఖ్య ముహూర్తాలు ఉన్నాయి అంటే ఈ మూడున్నర రోజులు ముహూర్తంతో పని లేకుండా ఏ పనైనా స్టార్ట్ చేయొచ్చు మీరు కొత్తగా మీరు ఏదైనా ఛానల్ పెట్టుకోవాలన్నా కొత్తగా ఎవరైనా ఒక పుస్తకం రాయాలన్నా కొత్తగా లేదంటే వారేనా ఒక షాప్ ఓపెన్ చేయాలన్నా ఏదైనా మొత్తం వారు విద్యార్థులైతే కొత్తగా అయినా చదువుకోవాలన్నా ఈ మూడున ఏది ఒకటి మనకి చైత్రమాస శుక్లపక్ష పాఠ్యం ఉగాది రెండు వైశాఖ శుక్లపక్ష తృతీయ అక్షయ తృతీయ మూడు విజయదశమి దసరాల్లో నవ ఈ మూడు రోజుల్లో ముహూర్తంతో పని లేదు మీరు ఆ రోజు కొత్త బండి కొనుక్కోండి ఏదైనా ముహూర్తంతో పని లేకుండా చేసుకోవచ్చు ఇంకొక అరముహూర్తం దీపావళి అమావాస్య రోజున్న సాయంత్రకాల సమయంలో ఆ సమయంలో కూడా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించినా లక్ష్మీప్రదం అవుతుంది మళ్ళీ లక్ష్మీప్రదం అంటే డబ్బు అనుకోవద్దు లక్ష్మీప్రదం అంటే ఒకళ్ళకి సుఖం ఒకళ్ళకి మానసిక ప్రశాంతత ఒకళ్ళకి చదువు ఒకళ్ళకి జ్ఞానం ఒకళ్ళకి ధనం ఇవన్నీ లక్ష్మీయే ఈ ఇందులో ఏది ఎవరు కోరుకుంటారో వారికి ఆ లక్ష్మి లభిస్తుంది ఇంకా బలి పాడ్యం ఇందాక నేను చెప్పాను బలి చక్రవర్తి ఇంకొకటి ఉంది యమద్వితీయ ఇది ఐదు రోజులు కలిపి దీపావళి పండిన ఎందుకన్నారంటే చాలామంది రక్షాబంధన అంటేనే అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెల అక్కా తమ్ముళ్ళ యొక్క పండగని అనే భ్రమలో ఉన్న వాళ్ళకి మీ ద్వారా తెలియజేసేది రక్షాబంధన కేవలం అక్కా తమ్ముళ్ళ పండగ కాదు భార్యాభర్తల పండగ కూడా ఎట్లా ఇంద్రుడి యొక్క భార్య ఇంద్ర అని తన యొక్క భర్త రాక్షసుల మీద విజయం పొందడం కోసం ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజు రక్ష అనేటువంటి బంధనాన్ని కట్టింది కాబట్టి అది రక్షాబంధనం అయింది తర్వాత ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నగా భావించి కట్టడం చేత అది సోదరిగా ఆవిడ కట్టడం చేత అలా రక్షాబంధన అది వచ్చింది కానీ చాలామందికి రక్షాబంధనం మీద కేవలం అన్న అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అనే అపోహ ఉంది ఇది కొంచెం ఇది రక్షాబంధన అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది అయితే బాలకర్తలు కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అందులో లేదు కట్టుకోవచ్చు అందరూ దోషం లేదు అయితే అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు వీళ్ళు ఆచరించవలసిన ముఖ్యమైన పండగ ఉంటే అది సోదర సోదరుల కోసం ఉండేటువంటి పండుగ మనకి కార్తీక మాసం అంటే దీపావళి తర్వాత రెండో రోజు వచ్చేటటువంటి భగినీ అస్త భోజనం యమద్వితీయే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యమధర్మరాజు యమున వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు యమునా నదికి వివాహమైన తర్వాత యమునకి వివాహమైన తర్వాత ఆమె ఎన్నో సందర్భాల్లో తన యొక్క సోదరుని ఇంటికి రమ్మండడం జరిగింది ఆయన అనేక కారణాల వల్ల రాకపోగా ఒకసారి కార్తీక మాస శుక్లపక్ష ద్వితీయ రోజు ఆవిడ ఆవిడ ఇంటికి వెళ్ళడం అప్పుడు ఆమె సంతోషించి ఆయనకి రకరకాల వంటలు అవి చేసి దాన్ని ఆనందింపచేయడం నీ అది తిన్న తర్వాత అంతా అయిన తర్వాత నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే ఈరోజు గుర్తుండిపోవాలి ఈరోజు ఏ అన్నైనా చెల్లి ఇంటికి వెళ్ళినా ఏ తమ్ముడైనా అక్క ఇంటికి వెళ్ళినా వారి చేతుల మీదుగా ఈరోజు కనుక వారికి అన్నం అది వండి పెట్టి వారు కనుక సంతృప్తి పొందినట్లయితే అలా పొందినటువంటి వారి ఈ తమ్ముళ్ళకి వీళ్ళకి ఆరోగ్యం కలగాలి ఆనందం కలగాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని వరం అడగడం ఆ వరం ఇవ్వడం ఆపమృత్యు దోషాలు కూడా ఉండవని యముడు వరం ఇచ్చినట్టుగా ఈ యొక్క పౌరాణిక కథ ఆధారంగా చెప్తారు సరే కాసేపు ఈ కథను కూడా పక్కన దీపావళి తర్వాత ఎన్నో రోజు వస్తుంది అది ఇది రెండో రోజు అంటే దీపావళి అయిన తర్వాత రోజు పాడ్యమి దాని తర్వాత రోజు యమద్వితీయ అయితే ఈ రోజు ఆ రోజు కూడా సాయంత్రం సమయంలో వెళ్తారు ఇంటికి ఇంటికి వెళ్ళి ఆ సోదరికి కావలసినటువంటి బట్టలు లాంటివి పెట్టడం ఆవిడ వండినటువంటి ఆహారాన్ని ప్రేమతో తినడం దీనివల్ల ఆప్యాయతలు ఈ రోజులు అందరూ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి ఆప్యాయతలు పెరగడం ఇవన్నీ కూడా మన ఋషులు అందించినటువంటి జ్ఞానం ఇంతటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం ఋషులు అందించినప్పుడు ఈ భారతీయ సాంప్రదాయాన్ని మీరు విదేశాలు వెళ్తున్నారు అమెరికాలో న్యూజిలాండ్లు కృష్ణాష్టమైన భారతీయ సాంప్రదాయాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు అలాంటిది మనం నేను ఇప్పటికీ నా గుర్తు నేను దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ దుబాయ్లో కావచ్చు రసల్ ఖైమాలో కావచ్చు నేను ఉగాది పంచాంగ పిలిచేవారు వెళ్ళేవాడిని అక్కడ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను నెత్తిన పెట్టుకోవడం నేను చూశాను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే మన సనాతన ధర్మం అంత గొప్పది దాన్ని అర్థం చేసుకోవడం రాక అందులో ఉన్నటువంటి విషయాలు తెలియక అలాగే మోసం చేసే వాళ్ళు అధికంగా ఉండడం చేత ఈ ఇబ్బందులు వస్తున్నాయి అంతే సనాతన ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్తారు తమిళనాడులో ఆయన డిప్యూటీ సీఎం ఏమో సనాతన ధర్మాన్ని ఒక వైరస్తో ఒక కరోనా చూడండి అదే చెప్తున్నాను మీరు ఎవరైతే పోలుస్తున్నారో వారికి వేదంలో ఒక్క పనస మాకు చదివి దాన్ని అర్థం చెప్పమండి విమర్శించేవాడికి వేదంలో లేదా వేదాంగాల్లో లేదా ఉపనిషత్తుల్లో ఉన్న ఒక శ్లోకం దాని అర్థం చెప్పమనండి దాని తర్వాత వాళ్ళు దాని సంగతి దాని సంగతి రాలేదు వారికి ఏమీ తెలియదు నేను ఇంత కొంత జ్యోతిష్యం చదువుకున్నా నాకు ఇప్పటికీ ఏమీ రాదు నిత్య విద్యార్థిని అనేటువంటి భయంతో ఉంటాను పెద్దలు కనపడితే భయభక్తులతో గౌరవంగా ఉంటాను ఎందుకంటే మన శాస్త్రం ఇస్తే ఇట్స్ ఏ వాస్ట్ సబ్జెక్ట్ ఇస్ ఏ వెరీ బిగ్ సబ్జెక్ట్ ఇది ఒక మహాసముద్రం ఇందులో నేను ఒక చిన్న నీటి బుడగంతే అంతే అది గుర్తుపెట్టుకోండి అది అంత గొప్ప సబ్జెక్టు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి సబ్జెక్టు అలాంటిది అన్నీ సర్వం నాకే తెలుసు అని ఎవరైతే విరవికదా అది అది తప్పదు నరక చతుర్దశి తర్వాత దీపావళి కదా ఆ రోజే కదా గౌరమ్మ నోములు కూడా అమావాస్య నోములు కూడా చేసుకుంటారు కదా అవునండి గౌరమ్మ నోములు చేసుకుంటారు ఉన్నారు అది ఎవరైనా గుడికే వెళ్ళి చేసుకోవాలా స్వామి ఇంట్లో కూడా చేసుకోవచ్చా చూడండి నోములు వంటివి మనం ఏ వ్రతం చేసుకున్నా నోములు చేసుకున్నా స్వగృహమునందు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సొంత ఇంట్లో ఏ కోసానైనా గృహములో ఇబ్బంది అయితే ఇంటిలో కుదరట్లేదు మాకు రాదు ఇబ్బంది అయితే అప్పుడు ఆలయాల్లో కావచ్చు సామూహికంగా కావచ్చు ఆచరించుకోవడం ఉత్తమం ఫస్ట్ ప్రయారిటీ స్వగృహం తర్వాత ఆలయాల్లో వీటిలో చేసుకోవడం ఇది కూడా కాకుండాప్పుడు నదీ పరివాహక ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు ఇవి మంచివి దాంట్లో ఎలాంటి దోషం లేదు ఇకపోతే దీపావళి పండుగ అంటేనే అందరూ కూడా అప్పులు చేసి మరీ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు పెట్టేసి అప్పులు చేసి మరి లేదా ఆ కార్డులలో ఉండేది బరికి డబ్బులు లేకపోతే అప్పులు చేసి మరి బంగారం కొనడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు స్వామి అవసరం అవుతుంది ఖచ్చితంగా దీపావళి అప్పుడు బంగారం కొనాలా ఎందుకు కొనకపోతే ఏమవుతుంది అప్పులు చేసి మరి కొనాలంటారా చూడండి అసలు మన లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ముఖ్యమైన పూజలు తీసుకుంటే అక్షయ తృతీయ దీపావళి మార్గశిరమాసాలు ఇవి ఉన్నాయి కదా లక్ష్మీదేవి పూజల్లో ఉన్న ముఖ్య సారాంశం ఏంటంటే మనం ఏ పని కూడా అప్పు చేసి చేయకూడదు అసలు దీపావళి సమయంలో అప్పు చేయకూడదు అప్పు ఇవ్వకూడదు అని చేస్తాం మనం దీపావళి లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధిస్తున్నాం మనకి సుఖము సౌఖ్యము ఆనందము జ్ఞానము డబ్బు ఇటువంటివన్నీ కలగాలి సంతానం బాగుండాలి వాళ్ళకి చదువు రావాలి వాళ్ళకి కూడా అంతా బాగుండాలి దేనికి లోటు ఉండకూడదని కదా చేసేది అలా చేసేటప్పుడు అప్పు చేసి చే ఇది కొనమని ఏ శాస్త్రం చెప్పలేదు నీ దగ్గర అయినా నిలవ ఉంటే నువ్వు నీ ఇంట్లో భార్యకి కానీ బిడ్డలకు కానీ తల్లికి కానీ ఎవరికైనా ఏదైనా కొనాలి అనుకుంటే నువ్వు కొనడంలో దోషం కాదు కానీ క్రెడిట్ కార్డులు వాడి అప్పు తెచ్చి దీపావళి రోజు మీకు కొంటే మంచిది అనేటువంటి ఇవన్నీ ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి డబ్బు లక్ష్మి యొక్క అనుగ్రహం కలిసి రాదు డబ్బు కలిసి రాదని మాత్రమే స్పష్టంగా తెలియజేయగలను అప్పు అనేది లేకుండా మీ యొక్క స్వయం కృషితో సంపాదించుకున్న దాంతో మీరు చేసుకోవాలి తప్ప వీటి మీద వెళ్ళడం అనేటువంటిది సరైన విధానం కాదు శాస్త్ర సమ్మతం కాదు